అప్పుడు వాడికి ఏదైనా అనుమానం వచ్చింది అనుకోండి, వాళ్ళకి ఒక ప్రూఫ్ దొరికినా, ఒక చిన్న ప్రూఫ్ దొరికినా సరే వాళ్ళు దాని మీద మన వాళ్ళని నెలలు నెలలు సంవత్సరాలు సంవత్సరాలు తిప్పించుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి నేను మాట్లాడిన వాళ్ళు నాకు క్లియర్ గా చెప్పింది ఏంటంటే, అండ్ ఇన్ఫాక్ట్ ఇది మీరు ఇంట్లో చెప్పడానికి ప్రయత్నిస్తే ఏంటి నీకేమైనా పిచ్చి పట్టిందా, ఎందుకు ఇదన్నీ ఇప్పుడు మాట్లాడుతున్నావు, ఏం కాదు గమ్ముగుండి, ఇలాంటివే మీకు వస్తాయి ఆన్సర్స్. బట్ స్టిల్ వాళ్ళని ఫస్ట్ సెటిల్ చేసి ఒక అరగంట సేపు నేను చెప్పే జాగ్రత్తగా విను అని మీ ఇంట్లో వాళ్ళని కూర్చోపెట్టి జీరో ఎమోషన్స్ తో మీరు చెప్పాల్సిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. అండ్ ఇది నేను వీడియో చేస్తున్న పాయింట్ ఆఫ్ టైం కి ఇంక్లూడ్ చేస్తానని కూడా అనుకోలేదు, కానీ ఈ నవరాత్రి ఫెస్టివల్ లో గుజరాత్ లో ఉంటున్న గర్భా చేస్తున్న వాళ్ళు, గర్భా ఆడుతున్న వాళ్ళు, గర్భా అంటే గుజరాతీ డాన్స్ చేస్తున్న వాళ్ళలో 10 మందికి పైగా హార్ట్ అటాక్స్ వచ్చాయని చెప్తున్నారు. అండ్ అలా హార్ట్ అటాక్ వచ్చిన 10 మందికి పైగా అంటున్నారా, అందులో వయసుకి సంబంధం లేకుండా వచ్చింది. 20 సంవత్సరాల లోపు, 30 సంవత్సరాలు, 40, 50 సంవత్సరాలు పైబడిలా వయసుకి నిమిత్తం లేకుండా హార్ట్ అటాక్స్. అండ్ హార్ట్ అటాక్స్ ని పక్కన పెట్టండి, అవుట్ ఆఫ్ హార్ట్ అటాక్ కూడా మన లైఫ్ లో ఎప్పుడేం జరుగుతుందో అది మనకి తెలియదు. కాబట్టి ఫ్రెండ్స్ ఏమనుకోకుండా ఈ వీడియోని ఎండ్ వరకు చూస్తారా. ఎందుకు ఏమనుకోకుండా అంటున్నా అంటే, నా భయం అంతా ఏంటంటే ఇది కూడా ఇంకొక టర్మ్ ఇన్సూరెన్స్ వీడియోనేమో. సో టర్మ్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలి, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు చేయకూడని మిస్టేక్స్ ఏంటి అని, టర్మ్ ఇన్సూరెన్స్ గురించే ఆల్రెడీ మీకు తెలిసిన విషయాలు మన ఛానల్లో ఆల్రెడీ డిస్కస్ చేసిన విషయాల్ని మళ్ళీ చెప్తున్నానేమో అని మీరు అనుకొని ఇది క్లోజ్ చేస్తారనుకుంటున్నాను. ప్లీజ్ అలా చేయొద్దు, బికాస్ ఇందులో నేను టర్మ్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఏ మిస్టేక్స్ చేయకూడదనే దానికంటే ఇంపార్టెంట్ గా టర్మ్ ఇన్సూరెన్స్ గురించి మీరు ఇప్పటి వరకు వినని ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో షేర్ చేయాలను, బికాస్ ఇవి కూడా నాకు బిగినింగ్ లో తెలియదు. లేటర్ ద స్టేజ్ ఇన్సూరెన్స్ వీడియోస్ చేస్తూ ఉండేసరికి ఇండియా రిలేటెడ్ గా, మన ఇండియాలో టర్మ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉంటాయి, దాంట్లో నేషనల్ లెవెల్లో ఉంటున్న హెడ్ ఎవరైతే ఉంటూ ఉంటారో వాళ్ళతో డిస్కషన్స్ చేస్తున్నప్పుడు వాళ్ళ కొన్ని షాకింగ్ థింగ్స్ ని రివీల్ చేశారు. లైక్ అందరూ మంచి కంపెనీ గురించి వెతుకుతూ ఉంటారు టర్మ్ ఇన్సూరెన్స్ లో, ఏది బెస్ట్ కంపెనీ, ఏది బెస్ట్ ఇన్సూరెన్స్ వీటి గురించి, బట్ రియాలిటీ అది కాదని. అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ మనం ఎప్పుడు ఇన్సూరెన్స్ తీసుకునే వరకే చెప్తాం, కానీ క్లెయిమ్ ఎలా చేసుకోవాలి బికాస్ అది మన వాళ్ళకి తెలియకపోతుంటే ఇదిగోండి ఇలా కోట్లకి కోట్లు ఇన్సూరెన్స్ కంపెనీల దగ్గర మిగిలిపోతున్నాయి. అసలు క్లెయిమ్ ఎలా చేసుకోవాలి, దానికి ఏ డాక్యుమెంట్స్ కావాలి, అవన్నీ మన ఇంట్లో వాళ్ళకి ప్రిపేర్డ్ గా మనం ఉంచాలి కదా. అండ్ ఎండబ్ల్యూపీ యాక్ట్ అని మోస్ట్లీ వినుంటారు కొంతమంది. సో ఒక పర్సన్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్న పర్సన్ కి అప్పులు కూడా ఉన్నాయనుకోండి బయట, మరి తనకి ఏదైనా జరిగి ఆ డబ్బులు తనకు వస్తున్నప్పుడు అప్పులు వాళ్ళు పట్టుకెళ్ళిపోతారు కదా డబ్బులు, అలా పట్టుకెళ్ళకూడదంటే ఎండబ్ల్యూపీ యాక్ట్ ని యాక్టివేట్ చేసుకోవాలి. సో దట్ తన భార్య పిల్లలకి మాత్రమే డబ్బులు వెళ్తుంది. ఇక్కడ వరకు మోస్ట్లీ చాలా మందికి తెలిసే ఉంటుంది, కానీ ప్రాబ్లం అంతా వాళ్ళిద్దరికి డైవోర్స్ అయితే దాని అప్పటి పరిస్థితి ఏంటి. ఇలా ఎండబ్ల్యూపీ యాక్ట్ గురించి మీకు ఏదైతే బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుంటుందో అది 50% మాత్రమే, ఇంకొక 50% ఉంది, అది తెలిస్తే మోస్ట్లీ ఎండబ్ల్యూపీ యాక్ట్ ని యాక్టివేట్ చేసుకోకూడదు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి, నాట్ ఓన్లీ జస్ట్ బేసిక్స్ ఆఫ్ టర్మ్ ఇన్సూరెన్స్, చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఇది నేను ఈ రీసెంట్ మంత్స్ లో తెలుసుకున్నవి, ఒక వీడియోలో చేద్దాం, అన్ని ఒకసారిగా చేద్దామని మీ ముందుకు రావడానికి తీసుకోవడం జరిగింది. సో లాస్ట్ వరకు వీడియోని చూడడానికి ప్రయత్నించండి, అండ్ చూస్తున్న ఏ పాయింట్ లో అయినా ఇది ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ కాదు, ఇప్పటి వరకు నేను తెలుసుకున్న దానికంటే మంచిగా ఇన్ఫర్మేషన్ ని వీళ్ళు మన కోసం షేర్ చేస్తున్నారు అని మీకు అనిపించినప్పుడు మాత్రం వీడియోని తప్పకుండా లైక్ చేస్తూ మేము పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి. ఇది నేను బిగినర్స్ చూస్తున్నారు అనుకోని టర్మ్ ఇన్సూరెన్స్ గురించి ఇంట్రొడక్షన్ గా మాట్లాడుతున్నాను. లేదు నాకు టర్మ్ ఇన్సూరెన్స్ తెలుసు, ఏది బెస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా ఉంటున్న పూర్తి వివరాలు నాకు ఆల్రెడీ ఐడియా ఉన్నాయి, నేను చాలా వీడియోస్ చూసాను ఇంక్లూడింగ్ మన ఛానల్ ఉన్న వీడియోస్ ఇవన్నీ కూడా చూసాను అనుకుంటే దెన్ మీరు ఈ టైం కి స్కిప్ అవ్వండి. అసలు టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి, ప్రమాద వశాత్తు ఒక పర్సన్ కి ఏదైనా జరిగితే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి పెద్ద మొత్తంలో డబ్బులు తన తదనంతరం రావడానికి తీసుకునే పాలసీయే టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ అంటారు. దీని బదులు ఫిక్స్డ్ డిపాజిట్ లోనో, స్టాక్ మార్కెట్ లోనో, పోస్ట్ ఆఫీస్ లోనో, లేకపోతే ఏదైనా గవర్నమెంట్ స్కీమ్ లోనో ఇన్వెస్ట్ చేయొచ్చు కదా. అప్పుడు కూడా ఆ పర్సన్ పోతే ఆ డబ్బులు ఇంట్లో వాళ్ళకి ఉంటాయి కదా. అంటే ఫ్రెండ్స్ లెట్స్ సే నేనే ఉన్నాను, నాకు ఒక 50,000 సాలరీ వస్తుంది, ఇంటి ఖర్చులు అన్ని పోను, నేను నెల నెల ఒక 10,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ స్టాక్ మార్కెట్ లోనో ఎందులో ఒక అందులో ఇన్వెస్ట్ చేస్తున్నా అనుకోండి, ఒక 3-4 సంవత్సరాలకు నేను మహా అయితే ఎంత కూడా పెట్టి ఉండగలను, ఒక 3 లక్షలు 5 లక్షలు పోని, జాక్ పాట్ తగిలి నేను పెట్టిన స్టాక్ డబుల్ అయిపోయి ట్రిపుల్ అయిపోయినా 10 లక్షలు అంతే కదా. ఇప్పుడు నాకు ఏదైనా జరిగి ఆ 10 లక్షలు మా ఇంట్లో వాళ్ళకి వెళ్ళింది అనుకోండి, దాంతో వాళ్ళు ఎన్ని నెలలు ప్రశాంతంగా బ్రతకగలరు. ఒకవేళ నాకే పిల్లలుండి వాళ్ళు చదువుకుంటున్నారంటే ఆ చదువుకి వాళ్ళ స్కూల్ రిలేటెడ్ గా, కాలేజ్ రిలేటెడ్ గా ఎక్స్పెన్సెస్ కి, అండ్ మా ఇంట్లో వాళ్ళందరూ నా మీద ఆధారపడిన వాళ్ళైతే వాళ్ళందరికీ ఆ 10 లక్షలు ఎంత వరకు వస్తాయి, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు వస్తారు, ఎన్ని సంవత్సరాలు వస్తాయి, అండ్ నేనున్నప్పుడు ఏ లైఫ్ స్టైల్ అయితే బ్రతకారు, నేను లేని తర్వాత కూడా అదే లైఫ్ స్టైల్ ని వాళ్ళు బ్రతకగలరా డబ్బులతో భయపడుతూ భయపడుతూ, డబ్బులు అయిపోతున్నప్పుడు వాళ్ళకి భయం ఉండదా ఇంకా నెక్స్ట్ ఏం చేయాలని. సో ఇలా మనం వేటి వేటిల్లోనో
సేవ్ చేస్తున్నాం అది మన ఇంట్లో వాళ్ళని చూసుకుంటుంది అనుకుంటే అది మన భ్రమ మాత్రమే. ఈ టర్మ్ ఇన్సూరెన్స్ ఏంటంటే ప్రతి నెల మనం కొంత మొత్తంలో డబ్బులు 500 దగ్గర నుంచి అవరంతకంటే ఎక్కువ డిపెండింగ్ అపాన్ ఆ పర్సన్ కున్న హ్యాబిట్స్ ఆర్ పర్సన్ ఏజ్ వీటిని ఫ్యాక్టర్ గా తీసుకొని మినిమం 500 అరౌండ్ నుంచి కడుతూ వెళ్తే మనకి 1,00,000 రూపాయల దగ్గరగా కూడా టర్మ్ ఇన్సూరెన్స్ ఉంటుంది. 1,00,000 రూపాయల డబ్బులు మన వాళ్ళకి వెళ్ళినప్పుడు వాళ్ళ దాని బ్యాంక్ అకౌంట్ లోనో లేకపోతే రెగ్యులర్ గా వడ్డీ వచ్చే స్కీమ్స్ లోని ఇన్వెస్ట్మెంట్ చేస్తే నెల నెల వాళ్ళ ఖర్చులన్నీ కూడా ఆ 1,00,000 రూపాయలే ఫండ్ చేస్తుంది. కాబట్టి పెద్ద మొత్తంలో డబ్బులు మనం మన వాళ్ళకి ఇవ్వాలనుకుంటే టర్మ్ ఇన్సూరెన్స్ కాకుండా ఇంకొక ప్రొడక్ట్ ని ఏ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ కూడా చెప్పలేరు. సో టర్మ్ ఇన్సూరెన్స్ వాళ్ళ మీద ఆధారపడిన వాళ్ళు ఉన్నారు ఇంట్లో అనుకున్నప్పుడు తప్పకుండా ప్రతి ఒక్కరూ తీసుకోవాలి. ఎవరెవరు తీసుకోవాలి? పేరెంట్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. బికాస్ సంపాదిస్తున్న వ్యక్తికి ఏదైనా జరిగితే వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏంటి అని ఆలోచించే ప్రతి ఒక్క తల్లిదండ్రులు టర్మ్ ఇన్సూరెన్స్ ని తీసుకోవాలి. నాకు ఇంకా పెళ్లి కాలేదు, నేను ఎందుకు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి? నేను ఎంగేజ్ లో ఉన్నాను, నేను ఎందుకు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అంటే రెండు కారణాలు ఉన్నాయి. మొదటిది, మీరు ఎంగేజ్ లోనే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే, లెట్స్ సే ఇప్పుడే ఒక 21-22 ఇయర్స్ ఉన్న వ్యక్తి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే తనకి ఒక 500-600 రూపాయల్లోనో ఒక 1,00,000 రూపాయల టర్మ్ ఇన్సూరెన్స్ వచ్చింది అనుకోండి. అది తను ఎర్లీగా తీసుకున్నాడు కాబట్టి టర్మ్ ఇన్సూరెన్స్ ఉంటున్న ప్రెసెంట్ ఉంటున్న రూల్ ప్రకారం తను ఫస్ట్ మంత్ ఏదైతే కడుతున్నాడో, నెల నెల ఏదైతే కడుతున్నాడో, తనకి 30, 40, 50, 60 సంవత్సరాలు వచ్చినప్పుడు కూడా అదే డబ్బులే తను కడతాడు. హెల్త్ ఇన్సూరెన్స్ లా టైం టు టైం టర్మ్ ఇన్సూరెన్స్ డబ్బులు మారదు. టర్మ్ ఇన్సూరెన్స్ లో ఫస్ట్ మీరు ఏదైతే తీసుకుంటారో అదే మీ జీవితాంతం. మీరు ఎంత టైం వరకు అయితే తీసుకున్నారో అంత టైం వరకు కడుతూ ఉంటారు. కాబట్టి ఎర్లీగా తీసుకోవడం వల్ల తక్కువ డబ్బుల్ని ఇంకొక 20-30 సంవత్సరాల పాటు తక్కువ తక్కువే మీరు పే చేసే ఒక అవకాశం మీకు దొరుకుతుంది. దాని కారణంగా కూడా మీరు పెద్ద మొత్తంలో డబ్బుల్ని సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. అండ్ పర్టికులర్ గా సింగిల్ పేరెంట్ లైక్ ఓన్లీ ఫాదర్ గాను ఆర్ ఓన్లీ మదర్ గాను ఉంటున్న వాళ్ళైతే మస్ట్ అండ్ షుడ్ గా తీసుకోవాలి. బికాస్ మనకి ఏం జరుగుతుంది అనేది మన చేతుల్లో ఉండదు. మారుతున్న ఆహారపు అలవాట్లు అండ్ ఈ వైరస్ వచ్చాక మోస్ట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ అని సెడిమెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువ పెరిగిపోవడం కారణంగా హార్ట్ అటాక్స్ ని మీరు రెగ్యులర్ గా మీరు సొసైటీలో వింటూనే వస్తున్నారు. అండ్ ఇది నేను వీడియో చేస్తున్న పాయింట్ ఆఫ్ టైం కి ఇంక్లూడ్ చేస్తానని కూడా అనుకోలేదు. కానీ ఈ నవరాత్రి ఫెస్టివల్ లో గుజరాత్ లో ఉంటున్న గర్భా చేస్తున్న వాళ్ళు, గర్భా ఆడుతున్న వాళ్ళు, గర్భా అంటే గుజరాతీ డాన్స్ చేస్తున్న వాళ్ళలో 10 మందికి పైగా హార్ట్ అటాక్స్ వచ్చాయని చెప్తున్నారు. అండ్ అలా హార్ట్ అటాక్ వచ్చిన 10 మందికి పైగా అంటున్నారా, అందులో వయసుకి సంబంధం లేకుండా వచ్చింది. 20 సంవత్సరాల లోపు, 30 సంవత్సరాలు, 40, 50 సంవత్సరాలు పైబడిలా వయసుకి నిమిత్తం లేకుండా హార్ట్ అటాక్స్. అండ్ హార్ట్ అటాక్స్ ని పక్కన పెట్టండి, అవుట్ ఆఫ్ హార్ట్ అటాక్ కూడా మన లైఫ్ లో ఎప్పుడేం జరుగుతుందో అది మనకి తెలియదు. కాబట్టి మన మీద ఆధారపడిన వాళ్ళకి ఒక భరోసాని కల్పించడం సంపాదిస్తున్న వ్యక్తిగా అది మన బాధ్యత. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ సంపాదించడం మొదలు పెట్టాక చేయాల్సిన మొదటి పని ఒక మంచి టర్మ్ ఇన్సూరెన్స్ ని తీసుకోవడం. మంచి టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి ఫ్రెండ్స్? ఇన్ని సంవత్సరాల్లో ఇన్సూరెన్స్ గురించి నేను అర్థం చేసుకున్న దాంట్లో నేను ఫైనల్ గా వచ్చిన కంక్లూజన్ ఏంటంటే, ఏ కంపెనీ అనే దానికంటే కూడా టర్మ్ ఇన్సూరెన్స్ ఏ కంపెనీ దగ్గర మనం తీసుకుంటున్నాం అనే దానికంటే కూడా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు పర్టికులర్ గా తీసుకునే ముందు రోజు, తీసుకునే రోజు అండ్ తీసుకున్న తర్వాత ఈ 3 రోజులు మనం ఏం చేస్తున్నాం అన్నదే ముఖ్యమైనది. మీరు కడుతున్న డబ్బులు వృధాగాల పోతుందా లేదు, ఆ ఇన్సూరెన్స్ మొత్తం మీ ఫ్యామిలీకి వస్తుందా అనేది మన చేతుల్లో ఉంటుంది కానీ కంపెనీ చేతుల్లో కాదు. బికాస్ మనం లీగల్ గా ఫైట్ చేసి కూడా మన ఇన్సూరెన్స్ ని మనం తెచ్చుకోవచ్చు కంపెనీ దగ్గర నుంచి, ప్రొవైడెడ్ మనం ఏ మిస్టేక్ చేయకపోయింటే. కాబట్టి ఆ కంపెనీ ఇస్తుందా లేదా అనేది క్వశ్చన్ కాదు, ఖచ్చితంగా ఇస్తుంది. ఏ కంపెనీ అయినా టర్మ్ ఇన్సూరెన్స్ మీరు తీసుకుంటే, ఇక్కడ మీకు చూపిస్తాను టాప్ కంపెనీస్, అందులో మీరు ఏ కంపెనీ సెలెక్ట్ చేసుకున్న ప్రాబ్లం లేదు. బట్ ఏం చేస్తున్నారు అనేది పాయింట్, ఆ ఏం చేస్తున్నారన్న దాని గురించి మాట్లాడతాను. ఫస్ట్ థింగ్, అసలు మంచి టర్మ్ ఇన్సూరెన్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఆ ప్రాబ్లం అంతా బయట మీరు బ్యాంక్స్ దగ్గర లేకపోతే ఇన్సూరెన్స్ ఏజెంట్స్ దగ్గర ఇంకెవరి దగ్గర అయినా సరే, మీరు ఎవరి దగ్గర అయినా సరే ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఇస్తున్నారంటే, వాళ్ళు చెప్తున్నారంటే దాని ఒక్కసారి ఆన్లైన్ లో ప్రీమియం ఎంత ఉందో కంపేర్ చేసుకుని దగ్గర దగ్గర ఉంటే వాళ్ళ దగ్గరే తీసుకోండి. నేను ఖచ్చితంగా ఆన్లైన్ లో తీసుకోండి అని నేను చెప్పట్లేదు. ప్రాబ్లం అంతా ఏంటంటే ఎక్కువ కమిషన్ వస్తుంది కదా, లేకపోతే వీళ్ళకి దీంతో పాటు ఇది కూడా అమ్ముదామని ఈ ఇన్సూరెన్స్ తో పాటు వేరే వేరే ప్లాన్స్ ని ఇంక్లూడ్ చేస్తూ ఉంటారు. ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అని, మీరు ఇప్పుడు ఇది కడితే మీకు నెక్స్ట్ అంత వస్తుంది, మీకు ఇంత ఇన్సూరెన్స్ ఇస్తాయి, ఇవన్నీ కూడా క్రాప్. ఇవన్నీ నమ్మద్దు. మీకు కేవలం టర్మ్ ఇన్సూరెన్స్ మాత్రమే అని ఉన్నదాన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. దానికి అడిషనల్ గా ఇంత రిటర్న్ వస్తుందని కానీ, లేకపోతే మీరు కట్టిన డబ్బులు మీకు తిరిగి వస్తుందని కానీ, ఇవన్నీ ఎక్కడైనా మీకు వినిపిస్తున్నాయంటే అవన్నీ నమ్మి మీరు తీసుకుంటే మాత్రం మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్లు, మిమ్మల్ని కాదు మీ ఫ్యామిలీని మోసం చేస్తున్నట్టు. సో మీకు డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో లింక్ ఇస్తున్నాను, లింక్ ని క్లిక్ చేస్తే మీరు వెబ్సైట్ కు వస్తారు. ఈ వెబ్సైట్ కు వచ్చాక మీ రిలేటెడ్ గా బేసిక్ ఇన్ఫర్మేషన్ అని అడుగుతారు, అది ఫిల్ చేయండి. ఇంక ఫిల్ చేశాక మీరు స్మోక్ చేస్తారా, సాలరీడా, సెల్ఫ్ ఎంప్లాయిడా, లేకపోతే మీ సాలరీ అంత, డీటెయిల్స్ అని అడుగుతారు, అవి కూడా ఫిల్ చేయండి. ఫిల్ చేశాక మీ కంటికి కనిపిస్తున్నాయి చూసారా, మ్యాక్స్ లైఫ్ అని, హెచ్డిఎఫ్సి లైఫ్ అని, ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ అని, ఈవెన్ డౌన్ సైడ్ కు వస్తుంటే బజాజ్ అలయన్స్ అని, వీటన్నిటి పరంగా క్లెయిమ్ సెటిల్మెంట్ చూడండి, 99 కంటే ఎక్కువే ఉంది. దాని అర్థం 100 క్లెయిమ్స్ ఉంటే 99 కంటే పైగా వాళ్ళు క్లెయిమ్స్ ని సెటిల్ చేస్తున్నారని. బట్ ఓన్లీ క్లెయిమ్ సెటిల్మెంట్ ఎప్పుడు 100% మనం చూసి తీసుకోకూడదు టర్మ్ ఇన్సూరెన్స్. ఎందుకంటే 100 క్లెయిమ్స్ లో 99 క్లెయిమ్స్ ని సెటిల్ చేస్తున్నారు, మరి ఆ ఒక్క క్లెయిమ్ పెద్ద క్లెయిమ్ ఏమో, మేబీ దాన్ని రిజెక్ట్ చేసి ఉండొచ్చేమో. కాబట్టి ఓన్లీ క్లెయిమ్ సెటిల్మెంట్ ని చూసి ఏది బెస్ట్, ఏది ఎక్కువ ఉందని
ఉందంటే అదే తీసేసుకోవడం కాకుండా దాన్ని పక్కన పెట్టండి. మోస్ట్లీ 95 కంటే అబౌవ్ ఉందంటే మోస్ట్లీ ఆ కంపెనీని మనం కన్సిడరేషన్ తీసుకోవచ్చు. మిగిలిన ఫ్యాక్టర్స్ మనం చూడాల్సింది ఎంత ప్రీమియం మనకి మన దగ్గర నుంచి కలెక్ట్ చేస్తూ వాళ్ళు మనకి ఆ టర్మ్ ఇన్సూరెన్స్ ఇస్తున్నారు. అండ్ లోపల కూడా మనం వన్స్ ఒక టర్మ్ ఇన్సూరెన్స్ కి ఇంత పాలసీ మనం తీసుకున్న తర్వాత కూడా ఆ పాలసీ ఒక వాల్యూ పెరుగుతూ ఉంటుంది. లోపల లోపల ఒక్కొక్క టర్మ్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఒక్కొక్క బెనిఫిట్ ఉంటుంది. ఆ బెనిఫిట్స్ ని మనం కంపేర్ చేసి మనకి ఏది సూటబుల్ అవుతుందో అది సెలెక్ట్ చేసుకోవడం బెటర్. అండ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చూపిస్తున్న ప్రతిదీ కూడా ఎక్కడ చూపించేస్తున్నారు, ఇది మెయిన్ చూడాలంటే ఎలా అని మీకు క్వశ్చన్ ఉంటే డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో ఇచ్చిన లింక్ ని మీరు క్లిక్ చేస్తే నేను చూపించిన ప్రతిదీ కూడా మీరు కూడా చూడగలరు. ఎక్కడ తీసుకోవాలనేది సెకండరీ, ఫస్ట్ అది క్లిక్ చేసి మీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీకు ఏది బెస్ట్ గా సూట్ అవుతుందో ముందు అది ఫస్ట్ తెలుసుకోండి. ఇలా ఆన్లైన్ లో ఇన్సూరెన్స్ తీసుకోవడానికి కావాల్సిన ఇంపార్టెంట్ లింక్ మీకు డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. ఇక్కడ నుంచి మన వీడియో స్టార్ట్ అవుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్, టర్మ్ ఇన్సూరెన్స్ ఏంటి అండ్ ఏది మంచి కంపెనీ, వీటిన్నిటి గురించి మీకు ఒక అవగాహన వచ్చేసాక తర్వాత మీరు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ గురించి ఇప్పుడు ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం. ఫస్ట్, ఏది బెస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్, ఏ కంపెనీ చెప్పండి, మీరు ఆ కంపెనీ పేరు చెప్తే నేను తీసుకుంటానని చాలా సార్లు కామెంట్స్ లో అడిగారు. బిలీవ్ మీ, నేను ఇప్పుడు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బెస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ అనేసాను అనుకోండి, మిగిలినవి ఎందుకు కాదనే క్వశ్చన్ వస్తుంది. అండ్ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లో మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత మీరు కొన్ని మిస్టేక్స్ చేస్తారు, దానికి మీ నెక్స్ట్ ఫ్యామిలీ వాళ్ళకి అది రాదు టర్మ్ ఇన్సూరెన్స్. అప్పుడు తను చెప్పాడు కాబట్టి తీసుకున్నాను, ఈ టర్మ్ ఇన్సూరెన్స్ వల్ల నాకు డబ్బులు ఇవ్వట్లేదని నెగిటివ్ గా అనుకుంటారు. అండ్ బిలీవ్ మీ, మీరు ఎక్కడ ఏ కంపెనీ దగ్గర ఇన్సూరెన్స్ తీసుకున్నా సరే మీకు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత ఏదైనా జరుగుతూ ఉంటే ఆ డబ్బులు ఖచ్చితంగా మీ ఫ్యామిలీకి వెళ్లాల్సిందే. ప్రాబ్లం అంతా ఎక్కడ ఉంటుంది అంటే క్లెయిమ్ చేసుకునే ప్రాసెస్ కొన్ని కంపెనీస్ దగ్గర ఈజీగా ఉంటుంది, కొన్ని కంపెనీస్ దగ్గర డిఫికల్ట్ ఉంటుంది. లైక్ మీరు కాల్ చేసి క్లెయిమ్ చేసుకోవచ్చు, ఈ మెసేజ్ చేసి క్లెయిమ్ చేసుకోవచ్చు, వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అయ్యి క్లెయిమ్ చేసుకోవచ్చు, బ్రాంచ్ కు వెళ్లి క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇలా అన్ని ఆప్షన్స్ ప్రొవైడ్ చేస్తున్నవి టాప్ కంపెనీస్ ప్రొవైడ్ చేస్తాయి, మంచి పేరున్న కంపెనీస్. క్లెయిమ్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది మన ఇంట్లో వాళ్ళకి. అలాంటి కంపెనీని కదా మనం చూస్ చేసుకోవాలి, బికాస్ మన తర్వాత వాళ్ళు ఇబ్బంది పడకూడదు కదా. ఇది ఎప్పుడైనా ఆలోచించామా మనం టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నప్పుడు? సో దీని ఎలా జస్టిఫై చేయాలి, ఇది నేను మీకు ఈ మొత్తం వీడియోలో ఒక ప్రాసెస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏది మంచి కంపెనీ అని ఆగిపోవద్దు, ఏది మంచి కంపెనీ అనే దానికంటే ఇక్కడ మీరు ఒక్కసారి డీటెయిల్స్ ఎంటర్ చేసాక మీకు వస్తున్న టాప్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఉంటాయి కదా, అందులో ఎక్కడెక్కడ ఎంతెంత ప్రీమియం తీసుకుంటున్నారు అండ్ అలా తీసుకుంటున్న కంపెనీ మనకి ఏమేమి ప్రొవైడ్ చేస్తుందని మాన్యువల్ గా మీరు ఒకసారి కంపేర్ చేసుకుని మీకు బెస్ట్ అనుకున్న కంపెనీ దగ్గర తీసుకోండి. రాంగ్ ఏం కాదు మీరు ఏ కంపెనీలో తీసుకున్నా, అగైన్ రాంగ్ అయితే ఏం కాదు. బికాస్ ఇప్పటికిప్పుడు నేను టర్మ్ ఇన్సూరెన్స్ మీకు అమ్మాలనుకున్న కంపెనీ పెడదాం అనుకున్నా ఐఆర్డిఏలో ఒప్పుకోరు, దానికి ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది. సో అలా అడుగు పెట్టిన ప్రతి ఒక్కరు, ఇన్సూరెన్స్ రంగంలో అడుగు పెట్టిన ప్రతి ఒక్కరు టర్మ్ ఇన్సూరెన్స్ నమ్ముతున్నారంటే రూల్స్ ని ఫాలో అవ్వాల్సిందే. వాళ్ళకి ఇష్టం ఉన్న ఇష్టం లేకపోయినా ఎవరికి ఇష్టం ఉంటుందండి క్లెయిమ్ ఇవ్వడం, ఇష్టం ఉన్న ఇష్టం లేకపోయినా ఇవ్వాల్సిందే. సో మీరు కంపెనీ గురించి కాదు ఆలోచించాల్సింది, అందులో ఉన్న ఫీచర్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా, మీకు సరిపడే ఉన్నాయా లేదా, అండ్ మీరు ఇస్తున్న ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా ఉందా లేదా అని. అండ్ ప్రధానంగా వచ్చే రెండు క్వశ్చన్స్, ఫస్ట్ ది నేను తీసుకున్న ఇన్సూరెన్స్ కంపెనీ క్లోజ్ అయిపోతే, నేను తీసుకున్న తర్వాత క్లోజ్ చేస్తే నా క్లెయిమ్ ఎవరిస్తారు, మీరు తీసుకున్న ఇన్సూరెన్స్ కంపెనీ క్లోజ్ అయ్యే ముందు ఆ మొత్తం పాలసీలన్నింటినీ ఇంకొక ఇన్సూరెన్స్ కంపెనీ టేక్ ఓవర్ చేసేలా ఐఆర్డిఏ వాళ్ళ డిసిషన్స్ ని తీసుకుంటారు. దీని రిలేటెడ్ గా ఆల్రెడీ 2013 లో కూడా ఒక ఇన్సూరెన్స్ కంపెనీ క్లోజ్ చేయాలన్నప్పుడు దాన్ని రిలయన్స్ వాళ్ళ రిలేటెడ్ గా వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది మొత్తం బిజినెస్ ని. సో ఎక్కడ కూడా పాలసీ హోల్డర్ కి నష్టపోయేలా ఐఆర్డిఏ వాళ్ళు, ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ వాళ్ళు వ్యవహరించరు. సో మనం నిశ్చింతగా ఏ ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర నుంచి అయినా సరే వాళ్ళు మనకి మంచి ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు లేదా అని చూసుకొని, పర్టికులర్ గా క్లెయిమ్ ఈజీగా చేసుకోగలమా లేదా అని చూసుకొని వాళ్ళ దగ్గర తీసుకోవాలి. అండ్ రెండవది, ఎటువంటి డెత్స్ ని కన్సిడరేషన్ లోకి తీసుకుంటారు. ఆల్ క్లెయిమ్స్ కూడా మనకి వ్యాలిడే, అది నేచురల్ గా చనిపోతున్నా, యాక్సిడెంటల్ గా చనిపోతున్నా, మర్డర్ అవుతున్నా, ఇల్నెస్ తో చనిపోతున్నా, నేచురల్ కెలామిటీస్ భూకంపం వరదలు వేటి కారణంగా చనిపోతున్నా వాళ్ళకి టర్మ్ ఇన్సూరెన్స్ వస్తుంది. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నా, నేను ఫారెన్ వెళ్ళాను, అక్కడ నేను చనిపోయినా వస్తుందా అంటే వస్తుంది. వన్స్ నాకు టర్మ్ ఇన్సూరెన్స్ వచ్చాక నేను ఏ ప్రాంతంలోకి వెళ్ళి నాకు ఏం జరుగుతున్నా టర్మ్ ఇన్సూరెన్స్ వస్తుంది, ప్రొవైడెడ్ ఫస్ట్ ఇయర్ లో మాత్రమే వాళ్ళంతటగా వాళ్ళు చనిపోతుంటే వాళ్ళకి మాత్రమే టర్మ్ ఇన్సూరెన్స్ రాదు. అండ్ ఇలా అవగాహన క్రియేట్ చేశాక చాలా మంది టర్మ్ ఇన్సూరెన్స్ తీసేసుకుంటున్నారు, కానీ తీసుకున్న వాళ్ళలో క్లెయిమ్స్ రిజెక్ట్ అవుతున్నాయి. రిజెక్ట్ అవుతున్న వాళ్ళలో 90% క్లెయిమ్స్ ఎందుకు రిజెక్ట్ అవుతున్నాయి తెలుసా? 3 రోజులు ప్రాపర్ గా ఉండకపోవడం కారణంగా, కేవలం 3 డేస్. ఫస్ట్ డే ఇన్సూరెన్స్ తీసుకోక ముందు, సెకండ్ డే ఇన్సూరెన్స్ తీసుకునే రోజు, థర్డ్ డే ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత ఈ మిస్టేక్స్ చేయడం కారణంగా వాళ్ళు వాళ్ళ పాలసీ మొత్తం డబ్బులు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి రాకుండా వాళ్ళే ఆపుతున్నారు, ఇన్సూరెన్స్ కంపెనీ కాదు వాళ్ళే ఆపుతున్నారు. ఫస్ట్ థింగ్, ఇన్సూరెన్స్ తీసుకునే ముందు ప్రతి ఒక్కరూ చేయాల్సిన పని ఏంటి? అండ్ ఫ్రెండ్స్, వీడియోని ఫర్దర్ గా కంటిన్యూ చేసే ముందు, వీడియోలో మేము పెట్టిన ఎఫర్ట్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేయడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపించుంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. లెట్స్ మీరు రేపు ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటున్నారు, ఇవాళ మీరు చేయాల్సిన పని ఏంటి? ఫస్ట్ థింగ్, మీ మైండ్ లో కొన్ని ప్రిపేర్డ్ గా ఉంచుకోవాలి. ఫస్ట్ థింగ్, అసలు ఎవరిని నామినీగా పెట్టాలనుకుంటున్నారు? పేరెంట్స్ నా, వైఫ్ నా, చిల్డ్రన్ నా, లేకపోతే అందరినీ కలిపి నామినీగా పెట్టాలనుకుంటున్నారా? కేవలం వైఫ్ అండ్ చిల్డ్రన్ వాళ్ళకి మాత్రమే వెళ్ళాలి ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అనుకుంటే ఎంబ్ యాక్ట్ అండర్ లోనే మీరు మీ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఎం
MWP యాక్ట్ అంటే మ్యారీడ్ ఉమెన్ ప్రాపర్టీ యాక్ట్. ఈ యాక్ట్ అండర్ లో మీరు ఒక్కసారి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే దెన్ మీరు బయటికి రాలేరు. వస్తున్న టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్తాను, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. దానికి ముందు దీని బెనిఫిట్ ఏంటంటే, లెట్స్ సే నేను చాలా బిజినెస్ లోకి ఇన్వాల్వ్ అయ్యాను, నా బిజినెస్ లో నేను లాస్ లో ఉన్నాను, అలాంటి పరిస్థితుల్లో నాకు ఏదైనా జరిగింది అనుకోండి, నేను ఒక 2 కోట్ల టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను, నాకు ఏదైనా జరిగితే నా టర్మ్ ఇన్సూరెన్స్ ద్వారా క్లెయిమ్ చేసుకోవడానికి బ్యాంక్ వాళ్ళకి, నాకు అప్పులు ఇచ్చిన వాళ్ళకి అందరికీ రైట్ ఉంటుంది. నా టర్మ్ ఇన్సూరెన్స్ లోంచి వాళ్ళ అప్పులను క్లియర్ చేసుకోవడానికి, ఇంక్లూడింగ్ నా ఫ్యామిలీ వాళ్ళకి వెళ్లాల్సిన డబ్బుల్ని, వీళ్ళందరికీ రైట్ ఉంటుంది దాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి. అలా కాకుండా నేను MWP యాక్ట్, మ్యారీడ్ ఉమెన్ ప్రాపర్టీ యాక్ట్ అండర్ లో కానీ నా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుని ఉంటే, ఒకవేళ నేను దాంట్లో కేవలం వైఫ్ ని పెడితే వైఫ్ కి మాత్రమే వెళ్తుంది, లేదు చిల్డ్రన్ నే పెడితే చిల్డ్రన్స్ కి మాత్రమే వెళ్తుంది, లేదు వైఫ్ అండ్ చిల్డ్రన్ పెడితే వీరిద్దరికి వెళ్తుంది, కేవలం వాళ్ళకి మాత్రమే వెళ్తుంది, ఇంకొకరికి టచ్ చేయడానికి రైట్ లేదు. ఈవెన్ నా ఫ్యామిలీలో ఉంటున్న ఇతర మెంబర్స్ కూడా, నాకు వాడు కొడుకు అవుతాడు, నా బాధ్యత తనే కదా తీసుకోవాలని వాళ్ళు కూడా లీగల్ గా వెళ్ళినా కుదరదు. కేవలం వైఫ్ అండ్ చిల్డ్రన్ కి మాత్రమే డబ్బులు వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు MWP యాక్ట్ అండర్ లో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఇప్పటి వరకు మోస్ట్లీ చాలా మందికి తెలిసే ఉంటుంది. తెలియాల్సిన విషయం ఏంటంటే, వన్స్ ఈ MWP యాక్ట్ అండర్ లో మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే, లెట్స్ ఒక 1 కోటి రూపాయల టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్న వ్యక్తి, MWP యాక్ట్ అండర్ లో తీసుకున్న వ్యక్తి సర్టెన్ టైం తర్వాత వాళ్ళ వైఫ్ కి డైవర్స్ ఇచ్చినా సరే, ఆ వ్యక్తికి ఏదైనా ఫ్యూచర్ లో జరిగితే MWP యాక్ట్ అండర్ లో ఎవరి పేరు పైన అయితే వాళ్ళ వైఫ్ పేరు ఏదైతే పెట్టుంటారో వాళ్ళకే డబ్బులు వెళ్తుంది. ఈవెన్ డైవర్స్ ఇచ్చినా సరే ఆ టర్మ్ ఇన్సూరెన్స్ డైవర్స్ అయిపోయి ఉన్న ప్రీవియస్ పార్ట్నర్ కే వెళ్తుంది. సో వన్స్ MWP యాక్ట్ అండర్ లోకి ఎంటర్ అయిన తర్వాత డైవర్స్ కూడా MWP యాక్ట్ ని బ్రేక్ చేయలేదు. అండ్ వన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత MWP యాక్ట్ లోకి రాలేరు. మీరు కొత్తగా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడే అది MWP యాక్ట్ అండర్ లోకి తీసుకురావాలి. సో కొత్తగా తీసుకున్నప్పుడే చేయాలి, వన్స్ తీసుకున్న తర్వాత చేయలేరు. అండ్ వన్స్ మీ టర్మ్ ఇన్సూరెన్స్ MWP యాక్ట్ అండర్ లోకి వెళ్ళాక, ఆన్ ఎనీ కండిషన్, అది ఎలాంటి కండిషన్ అయినా, మీ అంతటగా మీరు తీసేయాలనుకున్నా సరే, మీరు దాన్ని రిమూవ్ చేయలేరు. ఆ టర్మ్ ఇన్సూరెన్స్ అక్కడ బ్రేక్ చేసి ఇంకొక కొత్త టర్మ్ ఇన్సూరెన్స్ ని తీసుకోవాల్సిందే. సో క్లియర్. అండ్ వీటితో పాటు మీకున్న లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అండ్ మెడికల్ హిస్టరీని మైండ్ లో పెట్టుకోండి. ఇది చాలా జాగ్రత్తగా వినండి. లెట్స్ సే నాకు డయాబెటీస్ ఉంది, హైపర్ టెన్షన్ ఉంది, హార్ట్ ప్రాబ్లం ఉంది, అండ్ నేను పెద్దగా ఎక్సర్సైజ్ చేయను, స్మోకింగ్ చేస్తాను, ఇవన్నీ నాకు బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని ఉన్నాయనుకోండి. అడుగుతున్నప్పుడు ఏంటంటే, మీకు లైఫ్ స్టైల్ పరంగా ఏదైనా డిసీజ్ వచ్చిందంటే, నాకు ఇప్పుడు ఈ మధ్యకాలంలో లాస్ట్ వారం 4 రోజుల క్రితం నుంచి ఏం రావట్లేదు కదా అనుకోని, నన్ను నేను సాటిస్ఫై చేసుకుంటూ ప్రీమియం ఏమైనా పెరుగుతుందేమో అని అన్ని తప్పు తప్పుగా పెట్టేశాను అనుకోండి, ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాడు మిమ్మల్ని ఏం ప్రూఫ్ అడగడు. ఇన్సూరెన్స్ ఇచ్చేటప్పుడు అన్ని బాగున్నాయి కదా చెప్పేశాడులే, వీడిని నమ్ముదాం అనుకోని మనల్ని నమ్మి ఇన్సూరెన్స్ ఇచ్చుంటారు అనుకుంటున్నారేమో. వాడు ఎప్పుడు ప్రూఫ్ అడుగుతాడు తెలుసా? మనకి ఏదైనా జరిగి మన ఫ్యామిలీ వాళ్ళు క్లెయిమ్ కెళ్తారు చూసారా, అప్పుడు అడుగుతాడు డీటెయిల్స్. అప్పుడు వాడికి ఏదైనా అనుమానం వచ్చింది అనుకోండి, మీ హస్బెండ్ కి అప్పుడు స్మోకింగ్ అలవాటు లేదన్నారు, కానీ దానికి ముందు నుంచే తను వెళ్ళిన ఒక హాస్పిటల్ రికార్డు లో స్మోకింగ్ చేస్తున్నాడు అని ఉంది, మాకు అబద్ధం చెప్పారు, మేము ఇవ్వం. ఆర్ తను మాకు ఇది మెన్షన్ చేశారు, కానీ దానికి ముందు నుంచే తనకి ఈ హ్యాబిట్ ఉందని ఎలా మాకు డీటెయిల్స్ లో తెలిసింది, మా ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది, మేము ఇవ్వం. వాళ్ళకి ఒక ప్రూఫ్ దొరికినా, ఒక చిన్న ప్రూఫ్ దొరికినా సరే, వాళ్ళు దాని మీద మన వాళ్ళని నెలలు సంవత్సరాలు తిప్పించుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీ రిలేటెడ్ గా మీరు ఫిల్ చేస్తున్న ప్రతి ఒక్కటి అట్మోస్ట్ కేర్ఫుల్ గా మనం ఫిల్ చేయాలి. నేను మాట్లాడిన వాళ్ళు నాకు క్లియర్ గా చెప్పింది ఏంటంటే, బెస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ ఏదనేది కాదు, ఏ టర్మ్ ఇన్సూరెన్స్ అయినా క్లెయిమ్స్ రిజెక్ట్ అవుతున్న దాంట్లో 90% రీజన్ ఫిల్ చేస్తున్నప్పుడు ఆ పర్సన్ ఫిల్ చేయకపోవడం, ఆర్ ఏజెంట్ ఇలా చేస్తే టర్మ్ ఇన్సూరెన్స్ రాదేమని భయపడి, ఎక్కడ ఒక పాలసీ పోతదేమో అనే ఒక భయంతో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేస్తూ, ఏం కాదు ఇలా అందరూ చేస్తూ ఉంటారు, మీరు కూడా చేయండి అని రాంగ్ ఇన్ఫర్మేషన్ తో పాలసీని తీసుకోవడం కారణంగా మనకి మనం సాటిస్ఫాక్షన్ తోనే ఉంటాం. ఓకే నేను టర్మ్ ఇన్సూరెన్స్ వేస్తున్నాను, నాకు ఏదైనా జరిగితే మా ఫ్యామిలీకి వస్తుందని, కానీ నిజంగా మనకి ఏదైనా జరిగి మన వాళ్ళు టర్మ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం వెళ్ళినప్పుడు ఒక్క రూపాయి కూడా ఇవ్వరు. తీసుకునేటప్పుడు అజాగ్రత్తగా ఉంటే, తీసుకునేటప్పుడు నిర్లక్ష్యంగా ఉంటే, తీసుకునేటప్పుడు లేజీనెస్ తో ఉంటే ఒక్క రూపాయి కూడా ఇంట్లో వాళ్ళకి రాదు. ఇది నేను కనుక్కుంటున్నప్పుడు నాకు అర్థమైంది కూడా ఇదే. ఏది బెస్ట్ కంపెనీ అని కాదు మనం చూడాల్సింది, తీసుకుంటున్న టర్మ్ ఇన్సూరెన్స్ ఫామ్, ప్రపోజల్ ఫామ్ ఏదైతే మనం ఫిల్ చేస్తూ ఉంటామో దాన్ని చాలా ఇంపార్టెంట్ గా మన వాళ్ళని మైండ్ లో పెట్టుకొని మరీ మనం దాన్ని ఫిల్ చేయాలి. లేదంటే మనమే మన చేతులతో చెప్పాలంటే ఒక పిచ్చోల్లాగా మనం డబ్బులు కట్టుకుంటూ వెళ్తాం ఇన్సూరెన్స్ వస్తుందేమో అని. ఇక్కడ చేసిన చిన్న తప్పుని వాడు రేపు పొద్దున రీజన్ గా చూపించి మన వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా ఉంటారు. సో ఫిల్ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ నిజాయితీగా పెట్టండి, ప్రతిదీ నిజంగానే పెట్టండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇన్సూరెన్స్ కంపెనీకి చెప్పండి, ఇదిగోండి ఇలా ఉంది నా కండిషన్, నేను ఏం ఫిల్ చేయాలి. మీరు పాలసీ బజార్ లోకి వచ్చి మీరు డీటెయిల్స్ ని ఫిల్ చేసాక మీకు కాల్ చేస్తాడు కదా వ్యక్తి, కాల్ చేసినప్పుడు తనని అడగండి, వాళ్ళు ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా ట్రైన్ అయిన వాళ్ళని అడగండి, ఇదిగోండి నాకు ఈ ప్రాబ్లం ఉంది, నేను ఇప్పుడు ఇక్కడ ఏం పెట్టాలి. పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అన్ని చెప్పిన 3 జరుగుతాయి. ఇన్సూరెన్స్ కంపెనీ ఐదర్ మీ ప్రపోజల్ ని యాక్సెప్ట్ చేస్తుంది, మీకు ఇన్సూరెన్స్ ఇస్తుంది, లేదంటే అక్కడ చూపించిన దానికంటే ఎక్స్ట్రాగా కొంత డబ్బులు అడుగుతుంది, మీకు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకొంత మేము పెంచుతాం అంటది, లేదంటే రిజెక్ట్ చేస్తుంది, లేదు లేదు ఇన్ని కండిషన్స్ కి మేము ఇవ్వలేం టర్మ్ ఇన్సూరెన్స్ అంటది. ఈ 3 జరుగుతాయి. ఈ 3 ఏం జరిగినా మనకు నష్టమే లేదు. ఈ 3 కాకుండా మనల్ని మనం సాటిస్ఫై చేసుకుంటూ 4 రాంగ్ గా పెట్టి పాలసీని యాక్సెప్ట్ చేయించేసాం అనుకోండి, లాస్ట్ లో ఉపయోగం
అయింది మనకెందుకు అన్ని నెలలు డబ్బులు కట్టుకుంటూ కట్టుకుంటూ వెళ్ళి ఈవెన్ మన వాళ్ళకు కూడా ఒక భరోసా ఉంటది కదా, సరే ఇప్పుడు తను లేకపోయినా ఫైనాన్షియల్ గా మనకి ఇది ఉంది భరోసాగా ఉంది అనుకున్న వాళ్ళ ఆశలు కూడా పోతాయి. అది ఇన్సూరెన్స్ తీసుకునే ముందు రోజు. అండ్ ఇన్సూరెన్స్ తీసుకునే రోజు పాటించాల్సిన జాగ్రత్తలు, నేను నాకు పాలసీ బజార్ లో మీరు ఓపెన్ చేసి డీటెయిల్స్ ఫిల్ చేశాక మిమ్మల్ని చాలా డీటెయిల్స్ అడుగుతారు. బేసిక్ డీటెయిల్స్, స్మోక్ చేస్తున్నారా లేదా. కొన్ని కంపెనీస్ ముందు 12 నెలల ముందు స్మోక్ చేస్తున్న వాళ్ళని స్మోకర్స్ గా చూస్తారు, దానికి ముందు స్మోక్ చేసిన వాళ్ళని కన్సిడరేషన్ లో తీసుకోరు. కొన్ని 24 మంత్స్ ని చూస్తారు. అందుకే నేను చెప్పాను ఏ కంపెనీ దగ్గరైనా తీసుకోవచ్చు, బట్ దాంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటి, ఒక్కొక్కరు స్మోకింగ్ ని ఎలా చూస్తున్నారు, 12 మంత్స్ చూస్తున్నారా, 24 మంత్స్ చూస్తున్నారా, లాస్ట్ 2-3 ఇయర్స్ గా అని అడుగుతున్నారా, ఎంత టైం పీరియడ్ చూస్తున్నారు, మీకు ఏది కంఫర్ట్ ఉంది, మీరు ఎప్పటి నుంచి స్మోక్ చేయడం మానేశారు, ఇవన్నీ కూడా కంపెనీ పరంగా ఇండివిజువల్ గా ఒక్కొక్క పర్సన్ బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలి. బట్ ఎక్కడ అబద్ధం చెప్పద్దు, ఏది ఉందో అదే చెప్పండి. అండ్ పిన్ కోడ్ అడుగుతారు, పిన్ కోడ్ ని కూడా తప్పుగా పెట్టద్దు. మీరు ఎక్కడైతే మీరు జాబ్ చేస్తున్నారో, మీరు ఎక్కడైతే ఉంటున్నారో, నివాసం ఉంటున్నారో, ఆ ఏరియా పిన్ కోడ్ ని కూడా రాంగ్ పెట్టద్దు. బికాస్ కొన్ని పిన్ కోడ్స్ కి రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో అక్కడ న్యాచురల్ కెలామిటీస్ కానీ ఆర్ ఏదైనా విపత్తులు కానీ ఎక్కువ వస్తుంటాయి. అలాంటి పిన్ కోడ్స్ కి ఏంటంటే ఎక్కువ టర్మ్ ఇన్సూరెన్స్ కి ప్రీమియం తీసుకుందాం అనుకుంటారు. ఆ ప్రీమియం ని తగ్గించడానికి మీరు వేరే పిన్ కోడ్ పెట్టారనుకోండి, లాస్ట్ లో తను ఉంటున్నది ఈ పిన్ కోడ్ లో అన్న అది కూడా రిస్కే. అండ్ శాలరీ అడిగినప్పుడు కూడా మోస్ట్లీ రాంగ్ పెట్టద్దు, ఎందుకంటే వాళ్ళకి ఒక చిన్న రీజన్ కావాలి, ఒక చిన్న రీజన్ క్లైమ్ ఆపడానికి. వాళ్ళు చూసేదే ఇవి, బేసిక్ గా ఈజీగా తెలిసిపోయేదే ఇవి. శాలరీ స్లిప్ తో శాలరీ కన్ఫర్మ్ అవుతుంది, మీరు ఎక్కడ ఉంటున్నారనే, మీరు ఇస్తున్న అడ్రస్ ప్రూఫ్ ఆర్ వీటితో మీరు ఏ పిన్ కోడ్ నుంచి ఉంటున్నారనేది అర్థం అవుతుంది. వీటన్నిటిని రాంగ్ గా పెట్టద్దు. అండ్ మొత్తం పాలసీ తీసుకోవడానికి 2 గంటలైనా 4 గంటలైనా 6 గంటలైనా ఒక్కొక్కటి చూసుకుంటూ అదే పనిగా దాని మీద కూర్చొని వన్స్ తీసుకున్నప్పుడే క్లియర్ గా ఆ పాలసీని తీసుకోవడానికి ప్రయత్నించడం. తీసుకునే టైంలో మీకు ఆల్రెడీ టర్మ్ ఇన్సూరెన్స్ ఉంటే ఉంది అని వాళ్ళకి మెన్షన్ చేయండి. బికాస్ మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీరు ఒకవేళ హోమ్ లోన్ తీసుకోవాలనుకున్నారనుకోండి, ఏ బేసిస్ తో ఇస్తారు హోమ్ లోన్, మీకు ఎంత శాలరీ వస్తుందనే కదా. అలాగే టర్మ్ ఇన్సూరెన్స్ కూడా ఆ పర్సన్ కి శాలరీ ఎంత, బికాస్ ఆ శాలరీని బట్టే కదా ఇంట్లో వాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్ ని లీడ్ చేస్తుంటారు. సో మోస్ట్లీ దానికి ఒక 20 రెట్లు, యాన్యువల్ శాలరీకి ఒక 20 రెట్లు, 25 రెట్లు, ఇన్ ద వర్స్ట్ కేస్ 25 రెట్లు, మోస్ట్లీ అయితే 20 టైమ్స్ వరకు చూస్తారు. 20 టైమ్స్ వరకు మాత్రమే ఆ పర్సన్ కి టర్మ్ ఇన్సూరెన్స్ రావాలి, అంతకు మించి రాకూడదు అనుకుంటారు. నేను డబ్బులు కడతానని ఒక 100 కోట్ల టర్మ్ ఇన్సూరెన్స్ ఇవ్వమంటే ఇస్తారనుకుంటున్నారా, ఇవ్వరు. తనకి జీతం ఎంత వస్తుంది దానికి ఒక 20 రెట్లు, ఈ యాన్యువల్ శాలరీకి 20 రెట్లు. అండ్ ఇప్పుడు కొంతమంది స్మార్ట్ గా ఏం చేస్తారంటే, ఒక టర్మ్ ఇన్సూరెన్స్ దగ్గర 1 కోటి రూపాయలు ఇన్సూరెన్స్ తీసుకుంటారు, ఇంకొక టర్మ్ ఇన్సూరెన్స్ దగ్గర 1 కోటి రూపాయలు ఇన్సూరెన్స్ తీసుకుంటారు. ఇది ఒక వర్స్ట్ థింగ్. అల్టిమేట్ గా మీరు వర్స్ట్ గా 2 కంపెనీలకి ఇన్సూరెన్స్ డబ్బులు కడుతున్నట్టు, ఏదో ఒక కంపెనీ మీకు టర్మ్ ఇన్సూరెన్స్ రిజెక్ట్ చేస్తుంది. కాబట్టి ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నప్పుడు నాకు ఆల్రెడీ ఇన్సూరెన్స్ ఉంటే, టర్మ్ ఇన్సూరెన్స్ ఉంటే నేను అది వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి, లేదంటే యూజ్లెస్ గా నేను ఇంకొక టర్మ్ ఇన్సూరెన్స్ కడుతున్నట్లు అయిపోతుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ ఆల్, నాకున్న ప్రతి ఒక్కటి నేను క్లియర్ గా మెన్షన్ చేయాలి. నా ఎడ్యుకేషన్, నా ఆక్యుపేషన్, నా రెసిడెన్సీ, నేను ఎక్కడ ఉంటున్నా, నా పిన్ కోడ్ అండ్ నా పర్సనల్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, నా హెల్త్ హ్యాబిట్స్, ఎక్కడెక్కడ నేను ఏవేవి అడుగుతున్నారో వాటన్నిటిని అబద్ధం చెప్పకుండా నేను మెన్షన్ చేయాలి. అప్పుడు మాత్రమే మన ఇంట్లో వాళ్ళ క్లెయిమ్ కు వెళ్ళినప్పుడు వాళ్ళకి పూర్తి డబ్బులు, ఎటువంటి హెడేక్ లేకుండా వాళ్ళకి లభిస్తుందన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. అండ్ నేను అడిగితే నాకు చెప్పింది, ఇండియా వైడ్ గా వీటి రిలేటెడ్ గా టాప్ లెవెల్ లో ఉంటున్న వాళ్ళు నాకు చెప్పింది, మెజారిటీ ఆఫ్ టర్మ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిజెక్షన్స్ అన్ని కూడా డిక్లరేషన్స్ తోనే వస్తున్నాయి. మేము అడిగిన క్వశ్చన్ కి వాళ్ళు చెప్తున్న ఆన్సర్స్ రాంగ్ అవడం, అది మాకు తర్వాత స్టేజెస్ లో అదే మాకు ఒక మెయిన్ రీజన్ గా ఉంటుంది మా ఇన్సూరెన్స్ క్లెయిమ్ ని రిజెక్ట్ చేయడానికి అని చెప్తున్నారు. కానీ ఇక్కడ మన రైట్ ని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఈవెన్ ఫిల్ చేస్తున్నప్పుడు తను ఇంటెన్షనల్ గానే రాంగ్ మెన్షన్ చేసిన, ఏజెంట్ మెన్షన్ చేసిన, అరే కారణం చేతనా సరే, ప్రపోజల్ ఫామ్ లో మిస్టేక్ ఉన్నా సరే, అది మొదటి 3 సంవత్సరాల్లోనే ఆ ఇన్సూరెన్స్ కంపెనీ రిజెక్ట్ చేయాలి. నేను తీసుకున్న సంవత్సరం నాకు ఏదైనా జరిగింది అనుకోండి, టర్మ్ ఇన్సూరెన్స్ ఇస్తారు. ఒకవేళ నేను రాంగ్ చేస్తుంటే రిజెక్ట్ చేసే రైట్ వాళ్ళకు ఉంది, 2 సంవత్సరం రిజెక్ట్ చేసే రైట్ వాళ్ళకు ఉంది, 3 సంవత్సరం రిజెక్ట్ చేసే రైట్ వాళ్ళకు ఉంది. కానీ 3 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కూడా నువ్వు ప్రపోజల్ ఫామ్ ఫిల్ చేసినప్పుడు ఈ తప్పు పెట్టావు, లేకపోతే ఈ మిస్టేక్ చేసావని రిజెక్ట్ చేసే రైట్ వాళ్ళకి లేదు అండర్ ఇన్సూరెన్స్ యాక్ట్ సెక్షన్ 45. కానీ ఇది ఉంది కదా అని మనం మిస్టేక్స్ ని మెన్షన్ చేస్తే ఈ 3 సంవత్సరాలలోపు మనకి ఏదైనా అయితే అప్పుడు పరిస్థితి ఏంటి? కాబట్టి మనం ఏ మిస్టేక్ ని పెట్టకూడదు. పొరపాటున ఏదైనా మిస్టేక్ పెట్టి ఆల్రెడీ 3 సంవత్సరాలు అయిపోయినా మనం భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఏ కంపెనీ బెస్ట్ అని 100% లో 90% ఎఫర్ట్స్ దాని మీద పెట్టడం కంటే, ఇన్సూరెన్స్ టాప్ ఇన్సూరెన్స్ కంపెనీలు మంచి క్లెయిమ్ సెటిల్మెంట్లు ఉన్నాయనుకున్నప్పుడు మనం చూడాల్సింది అందులోనే ఫీచర్స్, మనకేది కన్వీనియంట్ గా ఉంది మన ప్రాబ్లమ్ కి, మన ఇష్యూ కి. ఒక్కొక్కరు స్మోకింగ్ ఒక్కొక్కలా చూస్తారు, 24 మంత్స్, 12 మంత్స్, 6 మంత్స్, 3 ఇయర్స్ ఇలా కన్సిడరేషన్ లోకి తీసుకునే వాళ్ళు ఉంటారు. అండ్ క్లెయిమ్ సెటిల్మెంట్ ఎక్కడ ఈజీగా ఉంది వీటిని మనం ఫాలో అప్ అయ్యి వాటిని ఆ కంపెనీలను సెలెక్ట్ చేసుకోవడం బెటర్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, 3rd డే మీన్స్ ఇన్సూరెన్స్ తీసేసుకున్న తర్వాత మనం చేయాల్సింది ఏంటి, ఇది కొంచెం కష్టంగానే ఉంటుంది వినడానికి. అండ్ ఇన్ఫాక్ట్ ఇది మీరు ఇంట్లో చెప్పడానికి ప్రయత్నిస్తే, ఏంటి నీకు ఏమైనా పిచ్చి పట్టిందా, ఎందుకు ఇదన్నీ ఇప్పుడు మాట్లాడుతున్నావు, ఏం కాదు గమ్ముగుండు, ఇలాంటివే మీకు వస్తాయి ఆన్సర్స్. బట్ స్టిల్ వాళ్ళని ఫస్ట్ సెటిల్ చేసి కొంచెం ప్రశాంతంగా ఉండు, కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకో, ఒక 1.5 గంటల సేపు నేను చెప్పే జాగ్రత్తగా విను అని మీ ఇంట్లో వాళ్ళని కూర్చోపెట్టి కామ్ గా ప్లెజెంట్ మైండ్ తో 0 ఎమోషన్స్ తో మీరు చెప్పాల్సిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్.
నేనైతే నేను ఇంట్లో వాళ్ళకి చెప్పింది నేను టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను. టర్మ్ ఇన్సూరెన్స్ అంటే నాకేదైనా జరిగితే ఆర్థికంగా మన ఇంట్లో వాళ్ళకి భరోసా వస్తుంది, ఇంత డబ్బులు వస్తుంది. ఓకేనా? సో అసలు నేను తీసుకున్న టర్మ్ ఇన్సూరెన్స్ ఏ కంపెనీలో, అండ్ నాకేదైనా జరిగితే ఆ కంపెనీని ఎలా అప్రోచ్ అవ్వాలి అది చెప్పాలి కదా వాళ్ళకి. లేదంటే ఇన్ని కోట్లు ఎందుకుంటాయి వీళ్ళ దగ్గర, క్లెయిమ్ చేసుకునే వాళ్ళు కదా వాళ్ళ ఇంట్లో వాళ్ళు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియదు, ఎప్పుడో తెలుస్తుంది. అకార్డింగ్ టు రూల్స్ 30 రోజుల్లోపు మనకి ఏదైనా జరిగినప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మనం ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి, ఇలా ఇలా జరిగింది మా హస్బెండ్ కి, మా ఫాదర్ కి, మా బ్రదర్ కి, ఎవరికో ఒకరికి ఇలా జరిగింది, కానీ మీ దగ్గర ఇన్సూరెన్స్ వేస్తున్నారు అందుకు మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నానని ఒక్కసారి మీరు ఇన్ఫార్మ్ చేయాలి. తర్వాత ప్రాసెస్ తర్వాత మొత్తం మనం అంత అయిపోయాకనే మనం వెళ్ళచ్చు. ఆర్డీఏ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం 30 రోజుల్లోపు మనం ఇన్ఫార్మ్ చేయాలి. మరి 30 రోజులు ఇన్ఫార్మ్ చేయకపోతే రాదా అంటే రాదు అని కూడా ఎక్కడ ఆర్డీఏ రూల్స్ లో లేదు. 30 డేస్ లోపు మనం ఇన్ఫార్మ్ చేయాలి. కాబట్టి ఇంట్లో కూర్చోబెట్టి నేను ఈ కంపెనీలో ఇన్సూరెన్స్ తీసుకున్నాను అండ్ నాకేదైనా జరిగితే నువ్వు ఈ కంపెనీని కాంటాక్ట్ అవ్వు. ఎలా కాంటాక్ట్ అవ్వాలి జస్ట్ నేను మీకు ఆన్లైన్ లో చూపించేస్తాను. లెట్స్ సే మీరు ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఆర్ హెచ్డిఎఫ్సి లైఫ్ లో మీరు ఇన్సూరెన్స్ తీసుకున్నారు, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు, జస్ట్ గూగుల్ లోకి రండి, హెచ్డిఎఫ్సి లైఫ్ టర్మ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్. మీరు ఏదైతే ఇన్సూరెన్స్ తీసుకున్నారు, ఏ కంపెనీ దగ్గర తీసుకున్నారో దాని పక్కన క్లెయిమ్ అని కొట్టి గూగుల్ చేయండి. పైన మీకు స్పాన్సర్డ్ అని కనిపిస్తాయి, వాటిని నెగ్లెక్ట్ చేయండి. దాని తర్వాత కింద చూడండి క్లెయిమ్స్ అని ఉంటుంది, క్లెయిమ్స్ ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు క్లియర్ గా చెప్పేస్తారు ఎలా మీరు క్లెయిమ్స్ చేసుకోవాలనేది. చూడండి డెత్ క్లెయిమ్ ఎలా ఎలా చేసుకోవచ్చు, ఆన్లైన్ లోనే సబ్మిట్ చేయొచ్చు. ఇక్కడ క్లిక్ చేసే లింక్ ఉంది, అది క్లిక్ చేయండి. ఆన్లైన్ లోనే సబ్మిట్ చేసుకోవచ్చు. రిక్వెస్ట్ క్లెయిమ్ క్లిక్ చేసి మీ పాలసీ డీటెయిల్స్ అన్నింటినీ ఎంటర్ చేసి క్లెయిమ్ ఇక్కడ ఆన్లైన్ లోనే చేయొచ్చు, లేదంటే వాట్సాప్ లోనే చేయొచ్చు అంటున్నారు, లేదంటే బ్రాంచ్ ని విజిట్ చేసి కూడా చేయొచ్చు అని చెప్తున్నారు. సో ఇలా ఈ ప్రాసెస్ లోకి వచ్చి ఇదిగో నా ఇది నా ఇన్సూరెన్స్ పాలసీ పేపర్, లేదంటే డిజిటల్ గా ఉంటే ఇది సేవ్ చేసి పెట్టుకోండి, ఇది ఆన్లైన్ లోకి వచ్చి నువ్వు ఇలా ఫిల్ చేసుకుంటే నా ఇన్సూరెన్స్ ని నువ్వు క్లెయిమ్ చేయొచ్చు అని మన పార్ట్నర్ కి మన పిల్లలకి చెప్పడం కారణంగా వాళ్ళకు ఒక అవగాహన ఉంటుంది. ప్రమాదవశాత్తు ఆ రోజు ఏదైనా జరిగినప్పుడు సడన్ గా వాళ్ళకి ఏవి కూడా గుర్తుండవు, ఇవి ఒకటి ఉందన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు. కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీల దగ్గర ఇన్ని కోట్లు ఉంటున్నాయి. సో వాళ్ళకి ఆన్లైన్ లో క్లెయిమ్ ఎలా చేయాలని మెంటల్ గా మనం ప్రిపేర్ చేస్తేనే ఆ రోజు వాళ్ళు ఇబ్బంది పడకుండా వాళ్ళు ఉంటారు. క్లియర్ గా చెప్పండి నామినీని ఎవరిని పెట్టాను, నామినీ వీళ్ళని పెట్టాను, అందులో ఫిల్ చేసిన డీటెయిల్స్ ఇవి, నాకు సంబంధించి నేను ఫిల్ చేసిన డీటెయిల్స్ ఇవి, పాలసీ బెనిఫిట్స్ ఏంటి, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, వీటన్నిటిని కూడా క్లియర్ గా పార్ట్నర్ కి ఒక హాఫ్ అన్ అవర్ లో ఎక్స్ప్లెయిన్ చేసిన మీరు ఇచ్చిన ఈ గైడెన్స్ వాళ్ళని ఎంతో మంచిగా గైడ్ చేస్తుంది. ఇవి పాలసీ తీసుకుంటున్న వాళ్ళు ఫాలో అవ్వాల్సిన ఇంపార్టెంట్ ప్రాసెస్. అండ్ ఎండ్ చేసే ముందు ఇంకొకసారి క్లియర్ గా చెప్పాలనుకుంటున్నాను, ఏది మంచి కంపెనీ అనేది కాదు ఇంపార్టెంట్, మీరు ఎంత మంచిగా ఇన్ఫర్మేషన్ ఫిల్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్, అండ్ మీ ఫ్యామిలీని ప్రిపేర్డ్ గా ఉంచడం ఇంపార్టెంట్, క్లియర్ గా వాళ్ళకి ఎక్కడికి వెళ్ళి క్లెయిమ్ చేసుకోవాలని చెప్పడం ఇంపార్టెంట్, ఏవేవి టోల్ ఫ్రీ నెంబర్స్ ఉంటాయో అవి వాళ్ళ మొబైల్స్ లో సేవ్ చేసి ఈ నెంబర్ కి కాల్ చేసి ఇలా ఇలా చెప్పావంటే క్లెయిమ్ అనేది యాక్టివేట్ అవుతుందని చెప్పడం ఇంపార్టెంట్, అండ్ ఏ డీటెయిల్స్ ని ఫిల్ చేశారు, నామినీని ఎవరు పెట్టారు, ఇన్ఫర్మేషన్ అంతా ఇన్ఫార్మ్డ్ గా ఉంచడం, ఆ డాక్యుమెంట్ పాలసీ డాక్యుమెంట్ ని కూడా డిజిటల్ గా ఆ ప్రింట్ తీసి వాళ్ళ దగ్గర ఉంచడం వాళ్ళకి ఎంతగానో హెల్ప్ అవుతుంది. ఈ విషయాలన్నీ కూడా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్న ప్రతి ఒక్కరూ ఫాలో అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్ గా అనిపించుంటే మాత్రం వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ మంచి టర్మ్ ఇన్సూరెన్స్ ఆన్లైన్ లో తీసుకోవాలి, కంపేర్ చేసి ఈ బెనిఫిట్స్ అన్ని కంపేర్ చేసి తీసుకోవాలనుకుంటున్న వాళ్ళందరూ కూడా డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో మన ఛానల్ కి సంబంధించిన లింక్ ఉంటుంది, అది మన ఛానల్ కి సంబంధించిన లింక్. మేము ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్ గా అనిపించుంటే మాత్రం త్రూ డైరెక్ట్ గా వెబ్సైట్ కి వెళ్లి తీసుకునే బదులు మన ఛానల్ కి సంబంధించిన లింక్ ద్వారా వెళ్లి తీసుకోవడానికి ప్రయత్నించండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.